హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మధు దేవులపల్లి ఛానల్. నా పేరు మధు. ఈరోజు మనం ఈ వీడియోలో తెలంగాణలోని వెంచర్ యొక్క ఓపెన్ ఫ్లాట్స్, ఇల్లులు, అపార్ట్మెంట్స్ యొక్క ఫ్లాట్స్ యొక్క రిజిస్ట్రేషన్ డీటెయిల్స్, డాక్యుమెంట్ నెంబర్ లేకుండా, ఫ్లాట్ నెంబర్ లేకుండా ఏ విధంగా చూసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా గూగుల్ సర్చ్ ఇంజిన్లోకి వెళ్లాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. గూగుల్ సర్చ్ ఇంజిన్లోకి వెళ్ళిన తర్వాత సీసీఎల్ఏ తెలంగాణ అని టైప్ చేయండి. ఈ విధంగా సీసీఎల్ఏ తెలంగాణ అని టైప్ చేసిన తర్వాత కింద చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అని రావడం జరుగుతుంది. చూడండి, సీసీఎల్ఏ డాట్ తెలంగాణ డాట్ గవ్ డాట్ ఇన్ సీసీఎల్ఏ అని దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. మీరు ఈ మొబైల్ వర్షన్ని డెస్క్టాప్ వర్షన్లోకి మార్చుకోండి, అప్పుడు మీకు క్లియర్గా కనిపించడం జరుగుతుంది. డెస్క్టాప్ వర్షన్లోకి మార్చాలనుకుంటే పైన టాప్ రైట్ కార్నర్లో త్రీ డాట్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే డెస్క్టాప్ సైట్ అనేది కదా, దాని మీద క్లిక్ చేసినట్టయితే మీ మొబైల్ కంప్లీట్గా డెస్క్టాప్ వర్షన్లోకి చేంజ్ అవ్వడం జరుగుతుంది. డెస్క్టాప్ వర్షన్లోకి చేంజ్ అయిన తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు క్లియర్గా అన్నీ చూడొచ్చు. తర్వాత దీన్ని పైనకి స్క్రాల్ చేయండి ఫ్రెండ్స్. స్క్రాల్ చేసినట్టయితే నో యువర్ ల్యాండ్ స్టేటస్ అనేది కదా ఇక్కడ, దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఆఫ్ అని ఉంది కదా, ఇక్కడ సెలెక్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, డాక్యుమెంట్ నెంబర్, లేఅవుట్ ప్లాట్స్, అపార్ట్మెంట్స్, మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి. దీనిలో అపార్ట్మెంట్ యొక్క రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. అపార్ట్మెంట్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ డీటెయిల్స్. ఇది డాక్యుమెంట్ నెంబర్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీరు ఇక్కడ సెలెక్ట్ డిస్ట్రిక్ట్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ డాక్యుమెంట్ నెంబర్ కంపల్సరీ, ఇయర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నెంబర్ కంపల్సరీ మ్యాండేటరీగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే రిజిస్ట్రేషన్, మీ ల్యాండ్ యొక్క రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. కానీ మనం సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీకు ఎటువంటి డాక్యుమెంట్ నెంబర్ అవసరం లేకుండా, ఒకవేళ మీరు ఫ్లాట్ నెంబర్ మర్చిపోయినా కూడా, మీరు ఏదో ఒక దూర వెంచర్లో తీసుకున్నారు, దాని డాక్యుమెంట్స్ లోపల ఎక్కడ ఉన్నాయి, మీకు అర్జెంటుగా దాని డాక్యుమెంట్ డీటెయిల్స్, లింక్ డాక్యుమెంట్స్ కావాలి, అప్పుడు మీకు మీ ఫ్లాట్ నెంబర్ కూడా గుర్తుండకున్నా కూడా మీ పేరు ద్వారా ఈజీగా అడ్ చేయొచ్చు. ఎందుకంటే ఆ సెకండ్ ఆప్షన్ ద్వారా కంప్లీట్ ఆ వెంచర్లో ఉన్న ట్రాన్సాక్షన్స్, రిజిస్ట్రేషన్ ట్రాన్సాక్షన్స్ అన్నీ, వెంచర్ వేసినప్పటి నుంచి ఇప్పుడు అప్ టు డేట్ ఇప్పటిదాకా రిజిస్ట్రేషన్ ఉన్న ట్రాన్సాక్షన్లు అన్నీ కనిపించడం జరుగుతుంది. దానిలో మీ పేరు ద్వారా మీరు ఈజీగా మీ ఫ్లాట్ని గుర్తించవచ్చు ఫ్రెండ్స్. అది ఎలాగో సెకండ్ ఆప్షన్లోకి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళా రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఆఫ్ అనేది కదా, డాక్యుమెంట్ నెంబర్, ఇక్కడ ఈ లేఅవుట్ ప్లాట్స్ అనేది కదా ఫ్రెండ్స్, సెకండ్ ఆప్షన్, అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నట్టయితే సెలెక్ట్ డిస్ట్రిక్ట్, సెలెక్ట్ మండల్, సెలెక్ట్ విలేజ్ అనేది కదా, సర్వే నెంబర్. డాక్యుమెంట్ నెంబర్ ఎక్కడ మెన్షన్ చేయలేదు చూడండి ఫ్రెండ్స్. డాక్యుమెంట్ నెంబర్ లేకున్నా కూడా మీరు డీటెయిల్ చూసుకోవచ్చు. ఇక్కడ మీ యొక్క డిస్ట్రిక్ట్ ఎంటర్ చేయండి, ఏదో ఒకటి ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. మండల్ ఎంటర్ చేయండి, విలేజ్ ఎంటర్ చేయండి, ఎగ్జాంపుల్గా ఏదో ఒకటి తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. సర్వే నెంబర్ ఒక 24 ఏదో ఎంటర్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్ కోసం మీకు చూపించడానికి. ఎవరిదైతే డీటెయిల్స్ ఓపెన్ అయితే వాళ్ళు కొంచెం, ఇది ఉదాహరణ కోసం మాత్రమే చూపిస్తున్నానని అర్థం చేసుకోండి. నేను ఇప్పుడు పర్టికులర్ ఫ్లాట్ నెంబర్ మీకు గుర్తులేదు, అది గుర్తులేనప్పుడు వెంచర్ డీటెయిల్స్ మొత్తం ఏ విధంగా ఓపెన్ అవుతాయో అని చెప్పాను కదా, అవి అదే విధంగా చూద్దాం. ఇక్కడ ప్లాట్ నెంబర్ ఏమి ఎంటర్ చేయకండి, స్టార్స్ ఉన్నాయి మాత్రం మ్యాండేటరీ ఎంటర్ చేయకండి. మీకు ప్లాట్ నెంబర్ గుర్తున్నట్టయితే మీ పర్టికులర్ ప్లాట్ నెంబర్ మాత్రమే ఇక్కడ ఎంటర్ చేస్తే మీ దాని డీటెయిల్స్ మాత్రం ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఏదో ఒక సర్వే నెంబర్ ఎంటర్ చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఆ సర్వే నెంబర్లో ఉన్న మొత్తం భూమి ట్రాన్సాక్షన్స్, అంటే ఎవరి నుంచి ఎవరికి అమ్ముడు పోయింది, అవన్నీ ట్రాన్సాక్షన్స్ ఓపెన్ అవుతాయి. దాంట్లో మీకు ఇప్పుడు మీది ప్లాట్ నెంబర్ ఈ సర్వే నెంబర్లో ఉందనుకోండి, ఆ సర్వే నెంబర్లో మీకు అంటే ఈ మీ పేరు ఆధారంగా మీ ఫ్లాట్ నెంబరు ప్లస్ మీ డాక్యుమెంట్ నెంబరు, లింకులు అన్నీ చూసుకోవచ్చు. కాకపోతే మొత్తం సర్వే, మొత్తం ఆ వెంచర్లో ఉన్న ట్రాన్సాక్షన్స్ అన్నీ వెతకాల్సి ఉంటుంది. కాకపోతే మనకి కంపల్సరీ దొరుకుతుంది మన ఫ్లాట్ నెంబరు ప్లస్ మీ డాక్యుమెంట్ నెంబరు. ఒకవేళ మీ ఫ్లాట్ నెంబర్ ఉన్నట్టయితే ఇక్కడ డైరెక్ట్ ఎంటర్ చేస్తే అంటే మీ పర్టిక్యులర్ ఫ్లాట్కి మా ఫ్లాట్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్, కంప్లీట్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఫ్రెండ్స్, ఏ విధంగా వెంచర్ డీటెయిల్స్ మొత్తం, ఆ కంప్లీట్ ఆ సర్వే నెంబర్లో ఉన్న రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ మొత్తం ఏ విధంగా ఓపెన్ అవుతాయో చూద్దాం. ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
చేసిన తర్వాత సర్చ్ మీద, సర్చ్ అని ఉంది కదా, సర్చ్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా కంప్లీట్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్, ఆ సర్వే నెంబర్లో ఉన్న కంప్లీట్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. దానిలో మీ నేమ్ చెక్ చేసుకొని మీ డాక్యుమెంట్ నెంబర్, మీ ఫ్లాట్ నెంబర్ చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ నేను ఇంతకుముందు చెప్పినట్టు మీకు ఫ్లాట్ నెంబర్ తెలిసినట్టయితే, ఇక్కడ ఫ్లాట్ నెంబర్ ఎంటర్ చేసినట్టయితే మీ పర్టిక్యులర్ ఫ్లాట్ యొక్క డీటెయిల్స్ మాత్రమే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీ డాక్యుమెంట్ నెంబర్ అవసరం లేకుండా చాలా ఈజీగా మీ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్, లింక్ లింక్కి సంబంధించిన డీటెయిల్స్ కంప్లీట్గా చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు ఓపెన్ ప్లాట్స్ గురించి చూసాము. అది ఇప్పుడు అపార్ట్మెంట్స్, ఇప్పుడు ఓపెన్ ప్లాట్స్ అంటే ఇల్లు, నాట్ ఓన్లీ ఓపెన్ ప్లాట్స్, ఇల్లులు ఉన్నా కూడా మీరు ఇంతకుముందు చేసినట్టు విధంగా కంప్లీట్ ఇల్లుల డీటెయిల్స్ కూడా వస్తుంది ఓపెన్ ప్లాట్స్ అని కాదు. ఇప్పుడు మనం చూసేది థర్డ్ ఆప్షన్, అది అపార్ట్మెంట్. మీరు ఆ డాక్యుమెంట్ నెంబర్లు ఇల్లు ఉండని, ప్లాట్ ఉండని, ఏది ఉండని ఇంతకుముందు చెప్పిన ప్రొసీజర్ ప్రకారం చూసుకోవచ్చు. మనం ఇప్పుడు థర్డ్ ఆప్షన్లోకి వెళ్ళి అపార్ట్మెంట్స్ ఏ విధంగా చూడాలో చూద్దాం. అపార్ట్మెంట్స్ అని సెలెక్ట్ చేసుకోండి. దీంట్లో సెలెక్ట్ డిస్ట్రిక్ట్, సెలెక్ట్ మండల్, సెలెక్ట్ విలేజ్ ఇవి ఎంటర్ చేసి ఫ్లాట్ నెంబర్. అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ చాలా ఉంటాయి. ఒక అపార్ట్మెంట్ కడితే ఒక 20 ఉన్నాయనుకోండి, 20కి 20 ఫ్లాట్ నెంబర్స్ వస్తాయి. అపార్ట్మెంట్ నేమ్ ఇక్కడ మ్యాండేటరీగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అపార్ట్మెంట్ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ హౌస్ నెంబర్, బ్లాక్, డోర్ నెంబర్, అంటే ఇది ఆర్ అని ఇచ్చారు కదా ఫ్రెండ్స్, పైనవి తెలుసుంటే పైనవి కానీ, లేకుంటే ఆర్ అంటే ఇక్కడ హౌస్ నెంబర్, బ్లాక్, డోర్ నెంబర్, ఇది ఓన్లీ తెలుసుంటే ఇది అవసరం లేదు. ఇది కానీ ఆర్ అని ఇచ్చారు కాబట్టి ఇక్కడ క్యాప్షన్ ఎంటర్ చేసి సర్చ్ మీద క్లిక్ చేసినట్టయితే మీ అపార్ట్మెంట్ ఫ్లాట్ డీటెయిల్స్ కంప్లీట్గా రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా అపార్ట్మెంట్కు చూసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో, చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ వీడియోని తప్పకుండా మీరు లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అందరికీ రీచ్ అవ్వడం జరుగుతుంది. అందరికీ రీచ్ అవ్వడం ద్వారా వాళ్ళు వారి రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఈజీగా చూసుకోవచ్చు. చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో. నీ కొత్త వెంచర్లు వేస్తుంటారు, దాని డీటెయిల్స్ ఇప్పుడు ఇన్న అమ్ముడుపోయాయి, అన్న అమ్ముడుపోయాయి అని చాలామంది చెప్తూ ఉంటారు వెంచర్లో. అసలు ఏం అమ్ముడుపోకుండా కూడా అమ్ముడుపోయాయి, రెండు ఫ్లాట్లే మిగిలాయి, మూడు ఫ్లాట్లే మిగిలాయి అని చెప్తుంటారు. మీరు ఈ నేను చెప్పిన విధానం ద్వారా, ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ద్వారా దానిలో ఎన్ని ఫ్లాట్లు అమ్ముడిపోయాయో మీరు ఈజీగా చూసుకొని ఆ వెంచర్లో కొనాలా కొనొద్దా అని ఈజీగా మీరు ముందుకెళ్ళొచ్చు. అదేవిధంగా అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ కూడా ఎన్ని అమ్ముడిపోయాయి, ఎన్ని ఉన్నాయి అన్నీ కంప్లీట్గా చూసుకోవచ్చు. మొత్తం మీ చేతిలోనే, ఎటువంటి రిజిస్ట్రేషన్ ఆఫీస్కు వెళ్లకుండా మీ చేతిలో ఉన్న ఫోన్ ద్వారానే మీరు అన్ని రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ చూసుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా లేటెస్ట్ వీడియోస్ ఇమీడియట్గా పొందవచ్చు. థ్యాంక్ యూ.